ఏపీలో సమగ్ర కులగణన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఇవాళ రాజమండ్రి మంజిరా హోటల్లో ప్రాంతీయ కులగణన సదస్సు నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఇన్ఛార్జి మంత్రి చెల్లిబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో కులగణనకు సంబంధించిన సలహాలు సూచనల కోసం ప్రజాప్రతినిధులు కుల సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు కులగణన ప్రక్రియ సమగ్రంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు వీరందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు ఈ సమావేశంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రసంగించారు అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందాలన్నదే సీఎం జగన్ ఆలోచన అని చెప్పారు మీ అందరి యొక్క సూచనలు తీసుకోవాలనేటువంటిది ఒక ముఖ్య ఉద్దేశంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి గొప్ప పని దీనికి మన సంఘీలు అందరి తరఫున సంఘీలు అంటే ఒక సంఘం అని కాదు అందరి సంఘీలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వారి ఆలోచన ఎవరికి సమాజంలో ప్రభుత్వం బాసటగా నిలవాలి అదే రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ గారు మనకు రచించిన రాజ్యాంగంలో వచ్చినటువంటి గొప్ప వరం ఆ వరం ఓటైతే ఆ ఓటు వేసినటువంటి ప్రజలకి గెలిచినటువంటి ప్రభుత్వాలు ఎంత జవాబుదారీగా తనం జవాబుదారీతనంతో పనిచేస్తాయి ఇక్కడ నేను ప్రధానంగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను ప్రజల పట్ల జవాబుదారీతనంతో పరిపాలన చేసేటువంటి నాయకుల్లో ఈనాటి ముఖ్యమంత్రి గారు నాకు తెలిసినంతవరకు నాకున్న అనుభవంలో వారికి ఇంకొకరు శాటర్డే ఆయన నిర్ణయాలు ఉన్నాయి ఏదైనా పది మంది వెళ్ళి ఒక మంచి చెప్తే సహృదయంతో అర్థం చేసుకుని చేసేటువంటి ప్రక్రియలో ఈరోజు ఈ రీజనల్ కాన్ఫరెన్స్ చేస్తా ఉన్నాం